తెలంగాణలో ఉంటూ, తెలంగాణలో చదువుతూ తెలుగు విద్యాభ్యాసం చేయాల్సిన విద్యార్థులు కన్నడ భాష చదవాల్సిన పరిస్థితి కలిగింది. సరిహద్దు ప్రాంతం కావడంతో కర్ణాటక రాష్ట్రం ప్రభావం అధికంగా ఆ ప్రాంతంపై ఉంది. కానీ ప్రాథమిక విద్య వరకు మాత్రమే కన్నడ చదువులు చదువుతున్న విద్యార్థులు ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక తమ విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఆ విద్యార్థుల భవిష్యత్ కన్నడ చదువులతో ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఎక్కడో కాదు, సంగారెడ్డి జిల్లాలోనే. సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంపై కర్ణాటక మహారాష్ట్రల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా మనూరు మండలంలోని కారముంగి, ఎస్కి, ఔదత్పూర్, సిఖార్ఖానా, గోందెగావ్, షాపూర్, గౌడ్ గాంజన్వాడ, నాల్కల్ మండలంలోని రత్నాపూర్ తదితర గ్రామాలు కర్ణాటకకు సరిహద్దులో ఉండడంతో అక్కడి ప్రజలకు కన్నడ భాష సాధారణంగా వస్తుంది. ఇందుకు గాను గతంలో ఇక్కడ కన్నడ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 10th వరకు కన్నడ భాషలో చదివిన విద్యార్థులకు ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం చేయాలంటే కర్ణాటకకు వెళ్లాల్సిందే. దీంతో ఆర్థిక స్తోమత లేని వారి చదువు 10th తరగతే చివరి చదువుగా మారింది. దీంతో పాటు ఇక్కడ కన్నడ మీడియంలో చదివిన వారికి ఉద్యోగాలు రావడం లేదు. మాధ్యమం వేరే కావడంతో ఇక్కడి ప్రభుత్వం జరిపే ఉద్యోగాల నియామకాల్లో అర్హులు కావడం లేదు. అటు కర్ణాటకలో ఉద్యోగాలు పొందుతామంటే అక్కడ నాన్ లోకల్ అభ్యర్థులుగా పరిగణింపబడి అర్హత కోల్పోతున్నారు. ఇటువంటి పరిణామాలతో కన్నడ మీడియం విద్యార్థులకు అష్ట కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో పాటు కన్నడ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత సైతం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఆయా గ్రామాల్లో విద్యాభ్యాసం చేస్తున్న కన్నడ మీడియం విద్యార్థులు మాకు కన్నడ చదువులు వద్దు బాబోయ్ అంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కావున ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి విద్యార్థుల భవిష్యత్ పాడు కాకుండా కన్నడ మీడియం పాఠశాలలను పూర్తిగా తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కన్నడ మీడియం పాఠశాలలు వద్దు, ఎందుకంటే మేము స్థానికంగా తెలంగాణ వాసులం. ఈ ప్రాంతంలో ఉండటం వల్ల మాకు ఈ భాషలోనే మేము ఎక్కువగా మాట్లాడుచున్నాం. గతంలో ఇక్కడి అధికారులు కన్నడ మీడియం స్కూళ్లను ఏర్పాటు చేశారు, కానీ దానివల్ల మాకు ప్రయోజనం లేదు, ఉద్యోగాలు కూడా రావడం లేదు. కర్ణాటకలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే అక్కడ మీరు నాన్ లోకల్ అని ఉద్యోగాలు రాని పరిస్థితి. కావున కన్నడ మీడియం పాఠశాలను తెలుగు మీడియం పాఠశాలగా చాలా భవిష్యత్తును కాపాడాలని పై అధికారులు కోరు. కన్నడ మీడియం పాఠశాలలు వద్దు, ఎందుకంటే మేము స్థానికంగా తెలంగాణ వాసులం. ఈ ప్రాంతాలలో ఉండడం వల్ల మాకు ఈ భాషలోనే మేము ఎక్కువగా మాట్లాడుతున్నాం. గతంలో ఇక్కడి అధికారులు కన్నడ మీడియం స్కూల్లో ఏర్పాటు చేశారు, కానీ దానివల్ల మాకు ప్రయోజనం లేదు, ఉద్యోగాలు కూడా రావటం లేదు. కర్ణాటకలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే అక్కడ మీరు నాన్ లోకల్ అని ఉద్యోగాల రాని పరిస్థితి. కన్నడ మీడియం వద్దు, తెలుగు మీడియం పాఠశాలను మార్చి మా ఉజ్వల భవిష్యత్తు కాపాడాలని పై అధికారులను కోరుచుంది. మీ కుటుంబ భవిష్యత్తుకై రండి కైలాస్పుర టౌన్షిప్ లో పెట్టుబడులు పెట్టండి. డిటిసిపి నిబంధనలకు లోబడి అభివృద్ధి చేయబడిన వెంచర్లు, ఫ్లాట్లు పొందండి. నారాయణఖేడి పట్టణ శివారులు, అనురాధ డిగ్రీ కళాశాల ప్రక్కన నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న కైలాస్పుర టౌన్షిప్ లో మీరు మెచ్చే సదుపాయాలున్నాయి. టౌన్షిప్ లో 40x33 ఫీట్ల బీటీ రోడ్లు కలవు. ఆహ్లాదకరమైన వాతావరణం, రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం ఉంది. వెంచర్ కు ప్రత్యేక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, బోర్వెల్ సదుపాయం అందుబాటులో. మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ కలదు. పిల్లలు, వృద్ధుల కోసం పార్కులు, ఆట స్థలాల నిర్మాణాలు చేయబడును. వాయిదా పద్ధతిలో ఓపెన్ ప్లాట్ కొనుగోలు స్కీమ్ లో భాగంగా 49 నెలల వాయిదా ఉంది. 49 లక్కీ డ్రాలలో 49 ప్లాట్లు ఉచితం. 5 నెలలకు ఒకసారి నిర్వహించే డ్రాలు, 5 బైకులు ఉచితం. ఇక్కడ ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. త్వరపడండి, మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7467989999 ను సంప్రదించండి. కైలాస్పుర టౌన్షిప్. కైలాస్పుర టౌన్షిప్. ఏంట్రా తమ్ముడు, నువ్వు చొక్కా నేసుకున్నావా లేక చొక్కా నేను నేసుకుందా? ఏంటి అన్నయ్య, ఒక్క రెడీమేడ్ షాపులో కూడా నా సైజ్ కొలతలు సరిగ్గా లేవు. అన్నయ్య,
ఈసారి పండక్కి మా ఫ్రెండ్స్ అందరు లంగవణులు కొనుక్కుంటున్నారు, నాకు కూడా కావాలన్నయ్యా. ఒరే పెద్దోడా, ఆ సీరియల్లో వాళ్ళు చూడరా ఎంత మంచి మంచి చీరలు కడుతున్నారో, నాకు కూడా అలాంటి చీరలు కావాలరా. వాళ్ళు వీళ్ళు కట్టుకున్న చీరలు నీకెందుకమ్మా, అంతకన్నా కొత్త డిజైన్లు అతి తక్కువ ధరలకే మన ఊర్లోనే దొరుకుతున్నాయి. ఏంటి, నీకు కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ డ్రెస్సులు, చెల్లికి లంగవోణీలు, ప్రతి కుటుంబంలో అందరికీ కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అది కూడా మన నారాయణఖేడ్లోని నారాయణి షాపింగ్ మాల్లోనే. షాపింగ్ మాల్ అంటున్నావు, అది పెద్ద దుకాణం కదరా, ధరలు ఎక్కువ ఉంటాయేమో. అందరూ ఇలాగే పొరపడతారమ్మా, దుకాణం పెద్దదైనంత మాత్రాన ధరలు ఎక్కువ ఉంటాయనుకోవడం మన పొరపాటు. దుకాణం పెద్దదైనా కూడా సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ ధరలకే వాళ్ళు అమ్ముతున్నారు. అయితే పదండి, నారాయణి షాపింగ్ మాల్కే వెళ్దాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.